డబుల్ బెడ్రూమ్ సందర్శనకు వెళ్లిన బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ రామగుండం అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం గోదావరి కని చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ సందర్శనకు వెళ్లిన బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ రామగుండం అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం గోదావరి కని చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వాయిస్ ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని, బీజేపీ చేరుకల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ని, రఘునందన్ రావులు చెలో బాట సింగారం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సందర్శించేందుకు వెళ్తున్న క్రమంలో అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శివాజీనగర్ పార్టీ ఆఫీస్ నుంచి నల్ల రిబ్బన్స్, నల్ల బ్యాడ్జీలతో మూతికి కట్టుకొని ర్యాలీగా మెయిన్ చౌరస్తాలో గాంధీ విగ్రహానికి కేసీఆర్ ప్రభుత్వానికి మంచి బుద్ధి కల్పించాలని, అర్హులైన పేద ప్రజలకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేసి ఇవ్వాలని వినతి పత్రం ఇస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య, అరుణ్ కుమార్, బీజేపీ పార్లమెంటు కన్వీనర్ పి మల్లికార్జున్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు పేద ప్రజలకు కట్టిస్తానని చెప్పి 9 సంవత్సరాలు దాటినా ఏ ఒక్క బీద కుటుంబానికి ఇల్లు ఇచ్చిన దాఖలు లేవన్నారు. 9 సంవత్సరాల నుండి బీద పేద ప్రజలకు ఆశ చూపిస్తూ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి కాని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కనీసం పట్టించుకున్న దాఖలు లేవని, పూర్తైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఏ ఒక్క పేద కుటుంబానికి ఇచ్చిన దాఖలు లేవన్నారు. అహంకారపూరితంగా ప్రశ్నించే బుద్ధులను అణిచివేస్తూ పాలన కొనసాగిస్తూ ఉన్నది. మన గతంలో కూడా చూసినాం, నిజమైన ఉద్యమకారులను తనగదొక్కుతూ ఉద్యమకారులను సైడ్ట్రాక్ చేసేసి అధికారం కోసం అక్రమ దారులెత్తుతున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈనాడు శృతి మించి నిరసన తెలియజేస్తున్నటువంటి నాయకులను కూడా ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నది. ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించే గొంతుకులను, పత్రికలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఏ విధంగా అయినా సరే వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళనందరినీ కూడా అరెస్టులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ జైలు పాలు చేస్తూ తమ నిరంకుశ విధానాలను కొనసాగిస్తూ ప్రజలను మభ్యపెడతా ఈరోజు ప్రజా కంటక పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దూబాసి లలిత, మల్లేష్, కామ విజయ్, జక్కుల నరహరి, రాచకొండ కోటేశ్వర్, సాగి కిషన్ రావు, జనగామ రాజలింగం, కర్రావుల డేవిడ్, మామిడి వీరేశం, భాషబోయిన వాసు, ఎయిచ్ఎల్ సునీల్, గాది సురేందర్, ఇంతియాజ్ సురేష్, రావుల స్వరాజ్, బుంగ మహేష్, అందె రాజ్ కుమార్, బండారి శ్యామ్ సుందర్, బండి రాము, కన్నూరి భాస్కర్, కుర్రా రాజేందర్, వేల్పుల శ్రీనివాస్, కిషోర్ పటేల్, తోకల అనురాగ్, నూనె శ్రీకాంత్, క్యాటరింగ్ కృష్ణ, సుతారి శేఖర్, శివకుమార్, కాదసి శంకర్ తదితరులు పాల్గొన్నారు.